శుక్రవారం నుండి విజయవాడ నగరంలో అడితెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అయితే స్తంభించిపోయింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ప్రజలు ఇళ్లలో నుండి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రవాణా రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజలు రోడ్లపైకి వచ్చినా గానీ ఏ వీధి నుండి ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చూస్తుంటే ఇప్పుడు ఈ రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లలో నుండి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే మైలవరం నియోజకవర్గంలో కొండపల్లిలో ప్రతి రోడ్డు వాగు వంకల్లాగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా అటు నందిగామ, మైలవరం, జగ్గైపేట, తిరువురు నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు కూడా రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు వాగులకి కట్టలు కూడా తెగిపోయి గ్రామాల్లోకి ఈ వర్షపు నీరైతే కొట్టుకు వస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ సరఫరాను అయితే నిలిపివేశారు. కృష్ణా జిల్లాలో చూస్తే మాత్రం గుడివాడ, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉదయం నుండి జనజీవనం అయితే స్తంభించిపోయింది. ప్రజలైతే వాహన రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ని గ్రామాల్లో నిలిపివేయడంతో ప్రజలు ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో కూడా మోకాలు లోతు నీరు ప్రజలు లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు విద్యుత్ లేకుండా మరోవైపు మోకాలు లోతు నీటితో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో రికార్డు వర్షపాతం అయితే 24 గంటల్లో నమోదైంది. ఇప్పటి వరకు ఈ యొక్క వర్షపాతం ఎప్పుడు నమోదు అవ్వలేదని చెప్పి విజయవాడ నగరవాసులు కూడా పేర్కొంటున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు సహాయక చర్యలు చేపట్టి వర్షపు నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మొగల్రాజపురం సున్నబట్టిల సెంటర్ వద్ద పైనుండి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉదయం నుండి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు ఇదే ప్రాంతంలో ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేపించారు అధికారుల చేత. మేడం చెప్పండి, ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇప్పటికి ఎంతమంది మృతి చెందారు? ఏ విధంగా విజయవాడలో ఒక 24 గంటల్లో అత్యధిక వర్షపాతం, అంటే వర్షం అయితే వస్తుందనే సూచనలు ఉన్నాయి కానీ మనం అనుకున్న దానికంటే 5 ఇంతల వర్షపాతం రావటం, మరి రోడ్లన్నీ విపరీతంగా మరి నీళ్లతో మునిగిపోవటం, అదేవిధంగా కొండ ప్రాంతాల్లో మరి ఈ రోజున కొండ కిందకి పడటం, దానివల్ల పక్కనున్న ఇళ్లల్లో మరి ఈ రోజున దాదాపుగా అప్పటికి 4 బాడీస్ని బయటికి తీయటం జరిగింది. మరి చాలా విచారకరమైన సందర్భం. మరి ఈ ఇది అనుకోని అవాంతరం, అంటే వర్షాలు పడినప్పుడు ఈ కొండ ప్రాంతంలో ఎప్పటికప్పుడు మరి గద్దె రామ్మోహన్ గారు కానీ ఎమ్మెల్యే గారైనా ఇక్కడ మన పార్టీ కార్యకర్తలు కానీ ప్రొద్దున్నే ఈ రోజున పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారంతా. మరి ఇక్కడ తెలియగానే వెంటనే ఇక్కడికి రావటం, రాగానే ఇలా జరిగిందనగానే 2 బాడీస్ని కూడా బయటికి తీసిన సందర్భం, అంటే ఈ రోడ్డులో ఒక ఆ కొండ పగిలి ఈ రోడ్డులో ఒక ముక్క, ఆ రోడ్లో ఒక ముక్క ఉండటంతో అటువైపున వాళ్ళు చూసే క్రమంలో ఇటువైపున అటు నుంచి ఇటు మన కార్యకర్తలే రావటంలో కొంచెం ఇటు లేట్ అయింది. వీళ్ళు బాధపడతా ఉన్నారు, మాకు ఇటువైపుకి వచ్చి ఉంటే ఏమన్నా బతికించుకునే వాళ్ళమేమో ఒకళ్ళు ఇద్దరిని అని. ఈ లోపల రెస్క్యూ టీం కూడా రావటం జరిగింది. వచ్చి మరి రెస్క్యూ టీము మార్నింగ్ నుంచి నిరవధికంగా ఇటు పోలీసులు కానివ్వండి, అదేవిధంగా మన విజయవాడ బిఎంసి సిబ్బంది కానివ్వండి, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కానివ్వండి, పోలీసులు అందరూ మన కార్యకర్తలు పూర్తిగా ఒక కుటుంబం లాగా ప్రొద్దున్నించి వీళ్ళు వాళ్ళని చూడకుండా విమర్శలకు పోకుండా అందరూ కలిసి మనం చేయగలిగినంత చేద్దాము, వీలైతే ఎవరైనా మరి బతికుండాలనే కోరుకుని ఆ రాళ్ళని తీయటానికే ప్రయత్నాలు అయితే జరిగాయి. కానీ అవి చాలా పెద్ద పెద్ద మరి రాళ్ళు. మరి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్ళటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దున్నీ సమీక్షలు అయితే చేస్తానే ఉన్నారు. మరి చనిపోయిన వారికి మనం వాళ్ళని తెచ్చివ్వలేం కానీ మరి వాళ్ళకి 5 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఎవరైనా ఇంకా తల్లి కూడా మా అబ్బాయి రాత్రి 7 గంటలకి ఫోన్ చేశాడు, తర్వాత ఫోన్లో దొరకటం లేదు, ఎక్కడో కాలేజీ హాస్టల్లో ఉండే అతను ఇక్కడికి వచ్చానని చెప్పటం మాత్రం జరిగింది. ఇక్కడ నేనైతే చూడలేదు, ఇక్కడికి వచ్చి ఉంటే గనక ఒకవేళ దాని కింద ఉన్నాడేమో అని బాధపడిన సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా
ఆ పక్కన కొండ ప్రాంతంలో మనం ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూనే ఉంటాం. గద్దె రామ్మోహన్ గారు కానీ ఇక్కడ మన అధికారులు కానివ్వండి, మరి పైన ప్రతి ఒక్కళ్ళం కూడా జాగ్రత్తగా ఉండండి, మరి వేరే ఇళ్ళు ఇప్పిస్తామని కూడా. కానీ మరి పేదరికం దురదృష్టం, ఇక్కడ దగ్గరలో మరి పనులకు వెళ్ళే వాళ్ళకి ఇది దగ్గరగా ఉండటంతో వాళ్ళు ఆశపడటం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, ప్రమాదం పొంచి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి, ఈ వర్షాలు అవి ఎక్కువగా పడినప్పుడు అని చెప్పి చెప్పటం. గతంలో కూడా నేను 2-3 సార్లు వచ్చి ఇలాగే ఇంటి దగ్గరలో పడితే వాళ్ళ ఇంటి వస్తువులు ధ్వంసమైనవి. మరి ఇంతగా ఇంతమంది ప్రాణ నష్టం అయితే చాలా బాధాకరం. ఈరోజే చూసాం, అప్పుడు వెంటనే వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం ఇలాంటివి, అమ్మా వేరే చోటకి వెళ్ళొచ్చు కదా అని మనం కూడా రిక్వెస్ట్ చేయటం జరిగేది. మరి దాని గురించి ఇప్పుడు మనం చర్చించలేం, కానీ అది చాలా పెద్ద విషయం. మరి అయితే ఇంకా ఎవరు దాని కింద ఉండుంటే, ఉండకుండా ఉండుంటే మరి అదృష్టం అని మేమందరూ భావిస్తున్నాం. అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇంకా మిగిలిన వాళ్ళకైనా ప్రాణ నష్టం కలగకూడదని చెప్పి మరి ఆ రకంగా ప్రభుత్వం ఇవాళ మార్నింగ్ నుంచి తెల్లవారుజాము నుంచి మన కార్యకర్తలు కానీ, పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, అదేవిధంగా మన విఎంసీ కానీ అందరూ కూడా, ఎలక్ట్రీషియన్స్ అందరూ, నేను రోడ్లో ఎక్కడికి వచ్చినా కూడా మరి గత ప్రభుత్వంలో మనం చూసాం వాళ్ళ విమర్శలకి సమయం కాదు కానీ, మరి ఇవాళ అక్కడ డ్రైనేజీలు అన్నీ కూడా తీసి సగంలో వర్కులు ఆపేసి అది పూర్తిగా 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేసిన మరి ఇవి కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. మరి మనం అయితే ఈ రోజున విమర్శలకు అనేది పోవటం లేదు. గద్దె రామ్మోహన్ గారు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 3 నెలలు కూడా నిరంతరం శ్రమిస్తూ మరి ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో అక్కడ ఇబ్బంది లేకుండా అధికారులు తీసుకొచ్చి దానికి పర్యవసానం మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా మనం ఇవాళ ఈ 4 పోగొట్టుకోవటం అనేది చాలా దురదృష్టం. మరి మళ్ళీ ఎప్పటికీ మరి ఫ్యూచర్లో అలాంటి జరగకుండా ముఖ్యంగా సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఉదయం నుండి భారీగా అయితే వర్షం కురుస్తూనే ఉంది, ఓవైపు మృతదేహాలు అయితే వస్తూనే ఉన్నాయి, సహాయక చర్యలకు ఏమైనా ఆటంకం కలుగుతుందో ఇప్పుడు వెళ్ళి మీరు చూసి వచ్చారు స్వయంగా ఆ ప్రాంతంకి వెళ్ళి ఏ విధంగా ఉంది పరిస్థితి? అది ప్రొద్దున నుంచి నిరంతరంగా మరి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి, బాడీస్ ని ఒక్కొక్కటిగా బయటికి తీయటం జరిగింది. మధ్యలో మళ్ళీ వర్షం విపరీతంగా పడటంతో కొంచెం సేపు ఆపినా కూడా మళ్ళీ మొదలు పెట్టి వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది. ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఎక్కడ కరెంట్లు షాక్ కొడతాయో, మరి ఎక్కడ మళ్ళీ ప్రాణం ఇది అపాయం సంభవిస్తుందా అని నిరంతరం అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయి, అందరు కార్యకర్తలు విమర్శలకు తావు లేకుండా. మరి కేవలం ఇది రాజకీయ దురుద్దేశంతో ఎవరైనా మాట్లాడినా దానికి ఇవాళ మనమే సమాధానం చెప్పలేం. కానీ ప్రొద్దున్న నుంచి అందరూ కూడా ఈ నీళ్లల్లో మునిగి ఇవాళ కాళ్ళు ఇంత లోతునున్నా కూడా అందరూ అధికారులు కానివ్వండి అందరితో పనులు చేయిస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ ఎక్కడో ఆవిడ కాన్స్టిట్యున్సీలో ఉంటే మరి ఇక్కడ వరకు కూడా ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ వరకు 200-300 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పిన వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. నిలువుకాల మీద మన ఎమ్మెల్యే గారు కూడా ప్రొద్దు నుంచి ఈ నిమిషం వరకు కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే అధికారులు కూడా పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అయితే బాధితులను ఆదుకుంటున్నామని, వారికి 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం తరఫున మేము అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు సత్యమని, ఎమ్మెల్యే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీటీసీ చైర్పర్సన్ గా పనిచేసిన గద్దె అనురాధ మీడియాకైతే వెల్లడించారు. కృష్ణా జిల్లా అదా న్యూస్, నవీన్ కుమార్, విజయవాడ నుండి.